భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇప్పటికీ మంచి ఫామ్ లోనే ఉన్నారు. కానీ రిటైర్మెంట్ అనేది ధోని వ్యక్తిగత నిర్ణయం. అతడు ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే తీసుకుంటాడు అని ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు షేన్ వాట్సన్ పేర్కొన్నారు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా వేగంగా పరుగులు చేయడంలో సతమతమవుతున్న ధోనిపై విమర్శల వర్షం కురుస్తోంది. విమర్శల నేపథ్యంలో చెన్నై జట్టు సభ్యుడు షేన్ వాట్సన్ ధోనికి అండగా నిలిచారు. తాజాగా వాట్సన్ మాట్లాడుతూ ధోని ఇప్పటికీ ఫామ్ లోనే ఉన్నారు, వికెట్ల వెనకాల అద్భుతాలు చేస్తున్నారు, కీపింగ్ లో ఇప్పటికీ అతడే బెస్ట్, బ్యాట్ తోనూ రాణిస్తున్నాడు. కానీ రిటైర్మెంట్ ధోని వ్యక్తిగత నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే తీసుకుంటారు. ధోని ఎందరో యువకులకు స్ఫూర్తి, అతనిలా క్రికెట్ ఆడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అని అన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు, అన్ని ఫార్మాట్లలోనూ పరుగులు చేస్తూ అదరగొడుతున్నారు, ఎప్పటికప్పుడు భారీ స్కోరులు సాధిస్తూ జట్టుకు మంచి విజయాలు అందిస్తున్నారు, అన్ని విధాల ముందుండి జట్టును నడిపిస్తున్నారు. గతంలో స్టీవ్ వా, రికీ పాంటింగ్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగించిన మాదిరిగానే ప్రస్తుతం భారత్ విజయ పరంపర కొనసాగించగలదు అని వాట్సన్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం భారత జట్టులో గొప్ప ఆటగాళ్లున్నారు. భారీ ఇన్నింగ్స్ లో ఆడే రోహిత్ శర్మ, నిలకడగా ఆడే కోహ్లీ, యువ ఆటగాళ్లు, బంతితో చెలరేగే బౌలర్లు జట్టులో ఉన్నారు. స్వదేశంలోనైనా విదేశాల్లోనైనా భారత జట్టు జైత్రయాత్ర కొనసాగించగలదు. ఆస్ట్రేలియా జట్టు కూడా ఎంతో బలంగా ఉంది. యాషెస్ 2019లో స్టీవ్ స్మిత్ అద్భుతంగా రాణించాడు అంటూ వాట్సన్ అన్నారు. ఇక ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచ కప్ లో స్లో బ్యాటింగ్ కారణంగా ధోనిపై విమర్శలు ఎక్కువయ్యాయి. కొంతమంది మాజీలు క్రికెట్ కు వీడ్కోలు పలికే సమయం వచ్చిందని బాహాటంగానే చెప్తున్నారు. ఇవేవీ పట్టించుకోని ధోని ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలు అందించాలనే ఉద్దేశంతో 2 నెలల పాటు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నారు. దీంతో విండీస్ సౌత్ ఆఫ్రికా పర్యటన నుండి స్వయంగా తప్పుకున్నారు. As we saw during the IPL, as we've seen, in the cricket he's still playing, he's still got the skill, and it comes down to whatever he wants to do, whether he wants to keep playing. He's still very young, he still moves incredibly well, he's still very fast between wickets, he's still got beautiful hands as we saw in the IPL final as well and during the World Cup, so MS, whatever he wants to do, it's the right thing because he knows where his desire is at and what he wants to do. He's done it all, so it's totally up to him. Your impressions on Virat Kohli's captaincy, and then what do you think Warner needs to do to get once again? I mean, he had a horrendous series in England. Look, he's done a great job with Indian teams, there's no question of that. They've been playing incredibly well in all formats. So what he is doing is certainly working. And the team's responding to his leadership. And look, Dave Warner, in the end, it gets to a stage sometimes in your career when there's just a bowler who's got it over you. For whatever reason, their skills can just access your weaknesses. And Stuart Broad just had it over him during the Ashes series. But he's a world-class player, as we've seen throughout his whole career. So but now that he's away from Stuart Broad, he won't have to face him for quite a while. Dave will be absolutely. Do you think Australia will Of course.